బ్యాక్డోర్ పాలిటిక్స్ ఆ జిల్లాలో ఆ పార్టీ ప్రెసిడెంట్ గత కొంతకాలంగా ఎక్కువ యాక్టివ్గా కనిపించడం లేదంట. ఒకప్పుడు జిల్లాతో పాటు నియోజకవర్గంలో అన్నీ తానే చూసుకునే ఆయన గత కొంతకాలంగా కంటికే కనిపించడం లేదంట. అందరికీ తలలో నాలుకలా ఉండే ఆ నేత కార్యకర్తలకి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ అంటీ ముట్టనట్లు ఉన్నట్లు టాక్. గతంలో అధికార పార్టీకి టచ్లోకి వెళ్ళినట్లు రూమర్స్ వినిపించాయి. అప్పుడే అధికార పార్టీ వచ్చే ఎన్నికల కోసం ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ రూమర్స్ నిజమయ్యే ఛాన్స్ ఉందా అని ఆ పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏమా జిల్లా? వాచ్ ది స్టోరీ అండ్ బ్యాక్డోర్ పాలిటిక్స్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని తలంపుతో ముందుకు వెళ్తుంటే, ఆ పార్టీలో కొందరు నాయకులు మాత్రం అధికార పార్టీకి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత కొద్ది రోజులుగా జిల్లాతో పాటు ఆయన సొంత నియోజకవర్గంలో మునుపటి అంత ఉత్సాహంగా కనిపించకపోవడంతో ఆయన ఏమైనా పార్టీ మారుతున్నారా అనే అనుమానం స్థానికంగా చర్చకు దారితీస్తోంది. అయితే కొంతకాలం క్రితం ఆయన సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ఫామ్ హౌస్ కు వెళ్ళినట్లు లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో కొంత చర్చ అయితే నడుస్తోంది. దీంతో ఆ అనుమానాలు, ఆ ప్రచారాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా అనే డౌట్ స్థానికంగా ఉన్న కార్యకర్తలకి వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఓ పక్క పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతుంటే, ఆ పార్టీ నాయకులు మాత్రం అధికార పార్టీ పంచన చేరే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయమై గతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే వద్ద కూడా ఈ విషయం ప్రస్తావనకు రావడంతో దీనిపై చర్చ కూడా జరిగినట్లు గాంధీభవన్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే ఎవరో కూడా అధికార పార్టీ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ పోరాడాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయినా నాయకులు మాత్రం పార్టీ కార్యక్రమాలని మొక్కుబడిగా నిర్వహించడం, కార్యకర్తలకి కొంచెం దూరం కొంచెం దగ్గర అన్నట్టు ఉంటుండటంతో పార్టీ పెద్దల మధ్య జరిగిన చర్చ వృధా అవుతుందా అన్న అనుమానం స్థానికంగా చర్చకు తెరలేపింది. అసలే ఎన్నికల సంవత్సరం, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు అన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ ప్రచారం అంత మంచిది కాదన్నది లోకల్ నాయకుల వాదన. ఉన్న ఒక బలమైన నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీని వీడితే పార్టీకి నష్టమేనని తెలుస్తోంది. ఆయన స్థాయిలో అందర్నీ కలుపుకొని పోయి పార్టీని ముందుకు నడిపించే నాయకుడు ప్రస్తుతం భువనగిరిలో కనిపించడం లేదంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ నుంచి బరిలో నిలిచి రెండవ స్థానానికే పరిమితమయ్యారు. ఈసారి బలంగా నిలబడితే గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బలమైన ప్రతిపక్ష నాయకులు ఉన్న చోట వారిని తమ వైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే ఇలాంటి బలమైన నాయకులపై వల విసిరినట్టుగా చర్చ నడుస్తోంది. అనిల్ కుమార్ రెడ్డిని ఎలాగైనా పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ లేదా ఏదైనా పదవి ఇచ్చే ప్రపోజల్ పెట్టారని, అందుకే ఆయన సైలెంట్ అయ్యారని టాక్ నడుస్తోంది. ఆయన్ని బీఆర్ఎస్ లోకి లాగితే ఇక తమకు అడ్డే లేదని ఆ పార్టీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. కుంభం బీఆర్ఎస్ లోకి వస్తే ముచ్చటగా మూడోసారి భువనగిరి ఖిల్లాపై జెండా ఎగరవేయొచ్చనే ధీమాతో అధికార పార్టీ అధినేత ప్లాన్ చేశారట. ఇక స్థానికంగా ఇంత చర్చ నడుస్తుంటే అటు అధికార పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పొలిటికల్ యాక్టివిటీస్ పై పెదవి విప్పడం లేదు. ఏది ఏమైనా ఇన్నాళ్ళు కాంగ్రెస్ లో ఉండి ప్రజల పక్షాన బలమైన నాయకుడుగా పేరు తెచ్చుకున్న కుంభం అడుగులు ఎటువైపు తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. మొత్తానికి ఆయన తీసుకునే నిర్ణయంపైనే భువనగిరిలో కుంభం రాజకీయ భవిష్యత్తు, కాంగ్రెస్ స్టేటస్ ఆధారపడి ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆయన అలాగే కాంగ్రెస్ లో కొనసాగుతారా, లేక అధికార పార్టీ గాలానికి చిక్కి పబ్లిక్ టాక్ నిజం చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.